ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇది చరిత్రలో ఒక మరపురాని సంఘటన. మన మంత్రి 50,000 వ్యక్తిగత మరుగుదొడ్లకి ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా శంకుస్థాపన చేసుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన మంత్రి గారు ఆనంద్ బాబు గారు చేతుల మీద చేసుకోవటం నిజంగా మనందరికీ కూడా చాలా సంతోషదాయకమైన విషయం. మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. వారు తొలిసారి జిల్లాకి రావటం మరి ఈ కార్యక్రమంలో పాల్గొనటం నిజంగా సంతోషకరం. ముఖ్యంగా మరుగుదొడ్లలోని నిర్మాణంలోని మీకందరికీ తెలుసు, విజయనగరం జిల్లా దేశంలోనే అతి వెనుకబడిన జిల్లాగా మరి నిర్మాణంలోని ఒక 3 సంవత్సరాల కిందట ఉన్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిందే. దాన్ని కొంతవరకు మనం మెరుగుపరుచుకోగలిగాం. మరి ప్రత్యేకమైన దృష్టి కలెక్టర్ గారు ఈ మరుగుదొడ్ల నిర్మాణం 100 గంటల్లోని రికార్డు మరుగుదొడ్లు నిర్మించి మరి కొంతవరకు మనం ప్రగతి సాధించుకోగలిగాం. ముఖ్యంగా ఇంకా మన ముందు ఉన్న లక్ష్యం సుమారు 250,000 మరుగుదొడ్లు ఇంకా మనం నిర్మించుకోవాల్సిన అవసరం మన జిల్లాలో ఉంది. ఇది ఏ ఒక్కరూ కూడా అనుకుంటే అయ్యేది కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఇది సాధించుకోవటానికి అందరం కూడా ఒక టీం వర్క్తోని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇది ఏ విధంగా మనం వెనకబడి ఉన్నా సరే ఈ విషయంలో మరుగుదొడ్ల విషయంలో మాత్రం మన జిల్లా వెనకబడి ఉండకూడదని మీ అందరికీ నా ప్రార్థన. ఎందుకంటే 2017 సంవత్సరంలో కూడా మనం ఇంకా మరుగుదొడ్లు వినియోగించుకోకుండా బహిరంగ మల విసర్జన చేసే పరిస్థితి ఉందంటే అది నిజంగా చాలా దురదృష్టకరం. ముఖ్యంగా మన మహిళలకి దానివల్ల ఎంత ఇబ్బందో మనందరికీ కూడా తెలిసిన విషయమే. అదే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మనకి తెలియకుండా అనేక జబ్బులకి మనం గురయ్యే పరిస్థితి ఉంటుంది బహిరంగ మల విసర్జన వల్ల. ఇవన్నీ కూడా మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. మనం ఒక పట్టుదలతోని ప్రతి ఒక్క ఇంటికి కూడా మరుగుదొడ్డి నిర్మించుకునే విధంగా మరి ఈరోజు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అవనండి, రాష్ట్ర ప్రభుత్వం అవనండి, ముందుకొచ్చి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మన మీద భారం పడకుండా మరి దానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిర్మించుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, నిర్మించుకుంటున్న వారు ఎవరైతే ఇప్పటికే సుమారు 40% మంది మన జిల్లాలోని నిర్మించుకోవటం జరిగింది. నిర్మించుకునే వారందరూ కూడా ఖచ్చితంగా వినియోగించుకోవాలి. అది వినియోగించుకోవటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే కేవలం ఎవరో ఒత్తిడి చేశారనో లేకపోతే ప్రభుత్వం ఒత్తిడి చేసిందనో మనం నిర్మించుకొని అది ఒక స్టోర్ రూమ్ కింద వాడితే ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా ప్రభుత్వం తరపు నుంచి మీకు బిల్లులు సకాలంలో చెల్లించే విధంగా మీకు ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు ఏదైతే మనం చెక్కులు పంపిణీ చేస్తున్నామో ఇది కూడా ముందు మనకి పొదుపు సంఘాల ద్వారా ఏదైతే అడ్వాన్సు మీరు రూపాయి కూడా చేతి డబ్బు పెట్టకుండా మీకు అడ్వాన్సు ఇచ్చి తద్వారా మరి బిల్లులన్నీ కూడా మీకు భారం పడకుండా ఏర్పాటు చేసే బాధ్యత కలెక్టర్ గారు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మనందరినీ కూడా ఉత్సాహపరిచినందుకు మంత్రి గారు ఆనంద్ బాబు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ